వెల్కమ్ టు స్పెషల్ స్పెషనాలజిస్ట్ నిర్మా మండవా ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్షియన్సీ ఏదంటే హిందూపురం ఈరోజు చూసినట్లయితే హిందూపూర్ నుంచి ఎంపీగా గోరింట్ల మాధవ్ ఉన్నారు అయితే అలాంటి గోరింట్ల మాధవ్కి ఈరోజు టికెట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది ఆయనకు టికెట్ ఇవ్వకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాల గురించి మనం చెప్పుకున్నాం చెప్పుకుందాం ఇప్పుడు అయితే అదే ప్లేస్లో ఈ రోజున గోరింట్ల మాధవ్కి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టినట్లయితే హిందూపూర్ నుంచి ఎవరిని అక్కడ అభ్యర్థిగా పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది యాక్చువల్గా అయితే అక్కడ హిందూపూర్ ఎంపీ పరిధిలోని పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అటు పలు సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అందులో అందులో కూడా బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది అనంతపురంలో ఈవెన్ ముస్లిం మైనారిటీ కూడా సో అందుకే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కురుపు సామాజిక వర్గానికి చెందిన గోరెంట్ల మాధవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున చూసినట్లయితే ఆ ప్లేస్లో గోరెంట్ల మాధవ్ను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కర్ణాటకలో మొన్నటి వరకు మంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా అంతకుముందు గతంలో కూడా యాడ్యూరప్ప అండ్ దెన్ బసవరాజ్ బొమ్మాయి టైంలో మంత్రిగా పనిచేసిన బి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో శ్రీరాముల సోదరి శాంతమ్మని ఈరోజు అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఈరోజు ఆవిడది కూడా ఏదైతే బళ్ళారి అండ్ అనంతపురం బార్డరే సో ఆమె ప్రజెంట్ అనంతపురంలోనే నివసిస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు అందుకే ఈ రోజున సో బీసీ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మకు టికెట్ ఇచ్చేందుకు అది కూడా అనంతపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సారీ హిందూపూర్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా వర్క్అవుట్ చేస్తున్నారనే ప్రచారం ఉంది ఈరోజు అక్కడ చూసినట్లయితే ఈరోజు గోరెంట్ల మాధవ్ లాంటి ఒక సాలిడ్ నేతని పక్కన పెడతానికి కూడా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి గత ఎన్నికల కంటే ముందు ఆయన ఒక పోలీస్ అధికారిగా ఉండేవాళ్ళు సో ఆ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్తోనే ఆయనకు వచ్చిన ఒక నెగోషియేషన్ కారణంగా ఆ తర్వాత రోజుల్లో ఆయన స్థాయిలో వాళ్ళకి వ్యతిరేకంగా మారారు అటు ఆయన పోలీస్ అధికారిగా ఉండి కూడా పదే పదే వాళ్ళని కవ్విస్తూ ఆయన చేసిన చర్యలు కానీ అప్పుడు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు అలా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సింపతిని అయితే క్రియేట్ చేసుకోగలిగారు గోరెండ్ల మాధవ్ ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు ముందుగానే సో జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకుని మరి హిందూ హిందూపూర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక బీసీ యాంగిల్లో కూడా ఆయనకు ఆ టికెట్ని హిందూపూర్ పార్లమెంట్ టికెట్ని కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఒక కాంట్రవర్సీ అయింది అప్పట్లో సో అయితే అక్కడ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక సింపతి ఫ్యాక్టర్ కావచ్చు అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్ల మీద కూడా పనిచేసింది ఈ క్రమంలోనే హిందూపూర్ నుంచి ఎంపీగా గోరెంట్ల మాధవ్ గెలవడం జరిగింది వన్స్ గోరెంట్ల మాధవ్ గెలిచిన తర్వాత మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న విధంగా ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు కియా మోటార్స్ అనంతపురంలో చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కియా మోటార్స్ తమ తొలి కార్ని రిలీజ్ చేసే క్రమంలో ఆ లోకల్ ఎంపీగా ఉన్న ఆయన కూడా ఒక ఇన్విటేషన్ అయితే వెళ్ళింది ఈ క్రమంలో అయితే అక్కడ ఆయన కియా ప్రతినిధులను వేలు చూపిస్తూ బెదిరించిన తీరు నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది పార్టీ పొరుగు పరిస్థితి అటు లోక్సభలో కూడా ఆ తర్వాత మనం చూస్తే అలాంటి కాంట్రవర్సీలో చాలా చోట్ల ఇరుక్కుంటూ వచ్చారు గోరెంట్ల మాధవ్ ఇంకొకసారి మనం చూసినట్లయితే ఆయన వ్యక్తిగత వ్యవహారం ఆయన ఒక బయటకు వచ్చిన ఒక న్యూడ్ వీడియో కూడా అటు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు పరువు తీసిన పరిస్థితి అలా ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడిని ఇటీవలే ఆయన ఒక దారుణమైన కామెంట్స్ కూడా చేశారు చంద్రబాబుని ఈసారి జగన్ వస్తే ఎలిమినేట్ చేయబోతున్నాం అన్నట్టు సో అలా అనేక సార్లు గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తమ వ్యక్తిత్వంతో ఒకవైపు తమ యాటిట్యూడ్తో ఇంకోవైపు తన విమర్శలతో తన నోటి దూరుస్తూ ఇంకోవైపు వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు ఇక స్థానికంగా తన ఎంపీ కాన్షెన్సీ మీద ఏమైనా ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టారా డెవలప్ యాక్టివిటీల మీద అంటే అది కూడా లేదు సో రెంటికి చెడ్డ రేవడుగా మారారు ఆయన అక్కడ సో అలాంటి గోరెంట్ల మాధవ్కి ఈసారి టికెట్ ఉండదు అనేది ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న ఒక లీక్ అయితే తీరా ఎన్నికల సమయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా గోరెంట్ల మాధవ్ని పక్కన పెట్టాలనుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే గోరెంట్ల మాధవ్కి ఇప్పటికే ఆయనకు ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్లయితే ప్రచారం ఉంది ఈ ప్లేస్లో ఈరోజు శ్రీరాములు సోదరైన శాంతంను అక్కడ తీసుకురావాలని బీసీ అభ్యర్థిని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు ఇప్పటికే శాంతంను పిలిపించుకుని ఆమెతో డిస్కషన్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి రేపేమో మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో హిందూపూర్ టికెట్ను హిందూపూర్ ఎంపీ టికెట్ను శాంతమకే అనౌన్స్ చేసేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధమవుతున్నారు సో మరి శాంతమ రూపంలో ఆయన ప్లేస్లో గోరెంట్ల ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది హిందూపూర్లో అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు